I am the light of the world. Subscribe Christo Raju channel. సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ కలుగును. మతము స్థాపించు పరిశుద్ధాత్మ తండ్రి దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. సహోదరులారా, ఈరోజు బుధవారం డిసెంబర్ నెల 6వ తారీఖు, యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పునీత మత్తయి గారు రాసిన శుభవార్త 15వ అధ్యాయము 29 నుండి 37 వరకు వచనముల ద్వారా. యేసు అక్కడ నుండి గలిలయా సముద్ర తీరమునకు వచ్చి కొండపైకి ఎక్కి కూర్చుండెను. అప్పుడు జనులు గుంపులు గుంపులుగా వచ్చి కుంటివారిని, వికలాంగులను, గుడ్డివారిని, మోగవారిని, రోగులను, అనేకులను తీసుకుని వచ్చి ఆయన పాద సన్నిధికి చేర్చగా ఆయన వారికి స్వస్థపరిచెను. అప్పుడు మోగవారు మాట్లాడుటయు, వికలాంగులు అంగపుష్టి పొందుటయు, కుంటివారు నడుచుటయు, గుడ్డివారు చూచుటయు సమూహము కాంచి విస్మయమంది ఇజ్రాయేలు దేవుణ్ణి స్తుతించిరి. అనంతరము యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు 3 దినముల నుండి ఇక్కడ ఉన్నారు, వీరికి తినుటకు ఏమీ లేదు, వీరిని చూడ నాకు జాలి కలుగుచున్నది, మీరు మార్గమధ్యమున అలసి సొలసి పడిపోదురేమో, వీరిని వస్తుగా పంపివేయుట నాకు ఇష్టము లేదు అనెను. అప్పుడు శిష్యులు, ఈ ఎడారిలో ఇంతటి జనసమూహమునకు కావలసినంత ఆహారము మనము ఎచ్చట నుండి కొనిరాగలము అని పలికిరి. అంతటి యేసు, మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి అని వారిని అడిగాను. 7 రొట్టెలు, కొన్ని చిన్న చేపలు ఉన్నవి అని శిష్యులు పలికిరి. ఆయన జనసమూహమును నేల మీద కూర్చుండుడని ఆజ్ఞాపించెను. పిమ్మట ఆయన ఆ 7 రొట్టెలను చేపలను తీసుకుని ధన్యవాదములు అర్పించి తృంచి తన శిష్యులకు ఇగ వారు ఆ జనసమూహమునకు పంచిపెట్టిరి. వారు అందరూ భుజించి సంతృప్తి చెందిరి. పిమ్మట మిగిలిన ముక్కలను 7 గంపల నిండా ఎత్తిరి. ఇది ప్రభు అయిన క్రీస్తుని యొక్క వాక్కు. క్రీస్తువా, మీకు స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. తండ్రి వందనం, యేసువా వందనం, పరిశుద్ధాత్మ ప్రభువా వందనం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సహోదరులారా, యేసయ్య ఈరోజు వ్యాధిగ్రస్తులకు స్వస్థతనిస్తున్నారు. అనేకమైన వ్యాధి బాధలతో ఉన్నవారు, మోగవారు, కుంటివారు, గుడ్డివారు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు, దెయ్యం పట్టిన వారు, ఇలా అనేక రకాలైన వ్యాధి బాధలతో ఉన్న వారందరూ కూడా యేసయ్య చెంతకు వస్తూ ఉంటే ఆయన వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా కాదనక అందరికీ కూడా స్వస్థతనిచ్చారు. ఇవన్నీ కూడా స్వస్థతనిచ్చి చూడడం, జనసమూహం చూసి ఆశ్చర్యపడి, ఇంత గొప్ప కార్యం మేమెప్పుడు చూడలేదు, కనలేదు, వినలేదు అని ఆశ్చర్యముందరు. వెంటనే ఇజ్రాయేల్ దేవుణ్ణి స్తుతించే ఆరాధించగలిగారు. చూడండి మిత్రులారా, యేసయ్య చేసిన గొప్ప కార్యం. ఆయనకి సాధ్యం కానిది ఏదీ లేదు. ఎటువంటి అనారోగ్యమైనా సరే, ఎటువంటి దయ్యమైనా, లేకపోతే మోగవారైనా, కుంటివారైనా, గుడ్డివారైనా, ఇది అదే అంటారు, ప్రతి దానికి కూడా సమాధానం ఆయన దగ్గర ఉంది. స్వస్థతనిచ్చారు. వచ్చిన వాళ్ళందరూ కూడా స్వస్థతను పొందారు. ఇవన్నీ కళ్ళ కట్టినట్లు వాళ్ళందరూ చూస్తుండగానే జరిగింది ఆశ్చర్యం. కనీ విని ఎరుగని కార్యం ఇది. యేసయ్యకు సాధ్యం కానిది ఏది లేదు మిత్రుడా. మరి ఈరోజు నువ్వు ఏదైనా బాధపడుతున్నావా? నీకు అనారోగ్యం ఉందా, లేకపోతే మరో కారణం మరొకటి ఉందా? యేసయ్యకు సాధ్యం కానిది ఏమీ లేదని యేసయ్య ఈరోజు మనకు తెలియజేస్తున్నారు. మీలో ఉన్న అనారోగ్యాలను, మీ బాధలను, కష్టాలను, కన్నీళ్ళను దేవుని ముందు మనం ఉంచితే తప్పనిసరిగా ఆయన మనకు స్వస్థతనిస్తారు. మన భారాన్ని, మన కష్టాలను, మన కన్నీళ్ళను ఆయన మోస్తారు మిత్రులారా. ఈ పరిశుద్ధమైన
రోజుల్లో క్రిస్మస్ రోజుల్లో మనం ఉన్నాం కాబట్టి మనందరం కూడా ఆ దేవాది దేవుని నమ్మి విశ్వసించి ఘనపరచాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవ, ఈ దినం ఈ వాక్య పరిచర్య విన్న ప్రతి ఒక్కరిలో కూడా ప్రభా ఇటువంటి అనారోగ్యం ఉన్న యేసు నామములో తొలగిపోను కాక. ఆమేన్, ఆమేన్.